వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నా పేరు కిట్టు ఆయిల్ మాఫియా బ్లాక్ ఆయిల్ మాఫియా పెట్రోల్ మాఫియా డీజిల్ మాఫియా వాటికి తోడుపుడు తార్ మాఫియా అసలు హైవే సాక్షిగా ఏం జరుగుతూ ఉంది ఇటు విశాఖ జిల్లా చివరి నియోజకవర్గం అయిన పాక్రాపేట నుంచి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఈ ఆయిల్ మాఫియా ఏ విధంగా బరితెగిస్తూ ఉంది హైవే సాక్షిగా ఈ అక్రమ వ్యాపారం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది అయితే ఈ వ్యాపారం అంతా కూడా పగలు జరుగుతూ ఉంది హైవే సాక్షిగా హైవే పక్కన ఈ కూడా జరుగుతూ ఉంది ఇండియన్ ఆయిల్ అలాగే భారత్ పెట్రోల్ నుంచి వివిధ కంపెనీల నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రో పెట్రోల్ ట్యాంకర్స్ కూడా వివిధ పెట్రోల్ బంకులకి అలాగే వివిధ కంపెనీలకి కూడా బయలుదేరుతూ ఉంటాయి ప్రసిద్ధిగాంచిన ఈ ఇండియన్ పెట్రోలియం అలాగే భారత పెట్రోలియం సంబంధించి ట్యాంకర్స్ కూడా వివిధ పెట్రోలియం బంక్స్కి అలాగే వివిధ కంపెనీలకు కూడా లోడ్తో బయలుదేరుతూ ఉంటాయి సుమారు ఒక ట్యాంకర్కి సంబంధించి నాలుగు కంపార్ట్మెంట్లో ఒక కంపార్ట్మెంట్లో ఐదు వేల లీటర్లు చూస్తే సుమారు ఒక ట్యాంకర్ ఇరవై వేల లీటర్ల పెట్రోల్ డీజిల్ కెపాసిటీతో కంపెనీల నుంచి బయలుదేరి వివిధ పెట్రోల్ బంకులకి అలాగే వివిధ కంపెనీలు కూడా వెళ్తూ ఉన్నాయి అయితే దారి మధ్యలో ఈ ట్యాంకర్లు మాయమవుతూ ఉన్నాయి దారి మధ్యలో మాయమవుతున్న ఈ ట్యాంకర్లు ఎక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి ఏ విధంగా ప్రత్యక్షం అవుతున్నాయి మీకు ట్రూత్ న్యూస్ ఛానల్లో కీలక విజువల్స్ కూడా చూపిస్తూ ఉంది ఏ ఛానల్ కూడా ఇప్పటివరకు చూపించిన కీలక ఆధారాలు కీలక విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం ట్రూత్ న్యూస్ ఛానల్ చేస్తూ ఉంది ట్రూత్ న్యూస్ ఛానల్ స్టింగప్రెస్లో బట్టబైన కొన్ని నిజాలు కూడా మీకు బహిరంగంగా చూపిస్తూ ఉన్నాం అయితే ఈ ఆయిల్ మాఫియా కూడా విశాఖ సిటీ పరిధిలో ఒకప్పుడు ఈ ఆయిల్ మాఫియా చెలరేగిపోయింది అయితే విశాఖకి సిటీ కమిషనర్ వచ్చిన వెంటనే ఈ ఆయిల్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు ఎక్కడికక్కడ ఆయిల్ మాఫియా మొత్తం కూడా భూస్థాప్తం చేశారు దీంతో ఈ ఆయిల్ మాఫియా కూడా పక్క పక్క జిల్లాలకు కూడా పారిపోయింది అయితే ఇది ఇప్పుడు ఈ ఆయిల్ మాఫియా అంతా కూడా విజయనగరం శ్రీకాకుళం సరిహద్దుల్లో అలాగే విశాఖపట్నం తూర్పుగోదావరి సరిహద్దులో కూడా పేటరేకపోతున్న పరిస్థితి ఉంది ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కత్తిపూడి ఈ కంద్రిపల్కు కూడా కీరఫై రోజుగా మారింది ఒకప్పుడు వైట్ కలర్ ముసుకులో నేరస్తులంతా కూడా రేషన్ అక్రమ రవాణా చేసేవారు అయితే ఆ వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగపోవడంతో ఇప్పుడు పెట్టుబడి లేని ఈ బ్లాక్ ఆయిల్ మాఫియా డీజిల్ మాఫియా పెట్రోల్ మాఫియాలో కూడా దిగుతూ ఉన్నారు అయితే రోడ్లు వేయాలంటే తారు అవసరం ఉంటుంది ఈ తారుని ట్యాంకుల ద్వారా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి పంపిస్తూ ఉంటున్నారు ఇందులోనే డ్రైవర్ డ్రైవర్లు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏదైతే ట్యాంకర్లో ఉన్న తారుని ఆ దగ్గ సమీపంలో ఉన్న అక్రమ వ్యాపారస్తులకు కూడా విక్రయిస్తున్నారు అక్కడికే ఈ ట్యాంకర్లో ఉన్న తారు కూడా చాలా వరకు మాయమవుతూ ఉంది అయితే ఇందులో కూడా అక్రమ వ్యాపారస్తులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇదే విధంగా ఏదైతే హిందుస్థాన్ పెట్రోలియం అలాగే భారత పెట్రోలియం నుంచి బయలుదేరిన పెట్రోల్ ఫ్లోర్తో బయలుదేరిన అలాగే డీజిల్ లోడ్తో బయలుదేరిన ట్యాంకర్స్ కూడా సమీపంలో హైవే పక్కగా హైవే హైవే నుంచి మాయమవుతూ ఉన్నాయి హైవేల నుంచి మాయమయ్యే అక్రమ వ్యాపారస్తుల అడ్డాల్లో ఇవి ప్రత్యక్షమవుతున్నాయి అక్కడి నుంచి సుమారు వంద లీటర్లు రెండు లీటర్లు కూడా మాయమైపుతూ ఉన్నాయి కేటాకాయలు వాటిని చాకచక్యంగా మాయం చేస్తూ ఉన్నారు కేవలం రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం కోట్లాది రూపాయలు ఆదాయం చెక్కుపడుతూ ఉంది హైవే సాక్షిగా ఈరోజు కత్తిపూడి హైవే సాక్షిగా సుమారు పది నుంచి ఇరవై ఇరవై కేటకాయలు అడ్డా ఏర్పాటు చేసుకున్నారు బ్లాక్ ఆయిల్ మాఫియాకి ఇది అడ్డగా మారింది అలాగే డీజిల్ మాఫియా అదే పెట్రోల్ మాఫియా తార్ మాఫియా అది అదేగా కూడా ఈ ఎకరం వ్యాపారం జరుగుతూ ఉంది ట్రూత్ న్యూస్లో కూడా మీకు కీలక విజువల్స్ ట్రూత్ న్యూస్ ఛానల్ కీలక విజువల్స్ కూడా ప్రచారం చేస్తూ ఉంది ఒకసారి విజువల్స్లో కూడా మీరు క్లియర్గా చూడవచ్చు ఏ విధంగా ఆయిల్ మాఫియా ఎలా బరితెగిస్తున్నారు ఏ విధంగా ఆ ఆయిల్ని దొంగతనం చేస్తూ ఉన్నారు కూడా మీరు చూడవచ్చు దీనిలో ఎవరైతే ఆయిల్ ట్యాంకర్ సంబంధించిన డ్రైవర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఒక లీటర్ బహిరంగ మార్కెట్లో అయితే ఈరోజు ఆయిల్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ సుమారు ఒక లీటర్ వంద రూపాయలు దాటుంది అయితే ఈ ఎవరైతే ఈ డ్రైవర్లు ఉన్నారో ఈ ట్యాంకులు తీసుకెళ్తున్న డ్రైవర్లున్నారో యాజమాన్యాలు కళ్ళు కళ్ళు కప్పి ఈ అక్రమ వ్యాపారులకి సుమారు యాభై రూపాయలకి అరవై రూపాయలకి డీజిల్ లీటర్ డీజిల్ కానీ వచ్చి డీ లీటర్ పెట్రోల్ కానీ విక్రయిస్తున్నారు వాళ్ళు అందులో ఈ వివిధ నకిలీ కెమికల్స్ కలుపుతూ ఉన్నారు ఒక అర లీటర్లో వివిధ కెమికల్స్ కలిపినప్పుడు అది లీటర్ రెండు లీటర్లుగా మారుతూ ఉంది దాన్నే మళ్ళీ వీళ్ళు వేరే కంపెనీలకు విక్రయిస్తూ ఉన్నారు సాధారణంగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు బండిలో పెట్రోల్ ఆగిపోయి అయిపోయి ఆగిపోతే ఆ సమీపంలో ఏది ఏ బంకు ఉందో లేదో చెక్ చేస్తాం ఒకవేళ బంక్ దూరమైతే చిన్న చిన్న రోడ్డు పక్కన ఉన్న కొట్టులో కూడా ఈ పెట్రోల్ దొరుకుతూ ఉంటుంది అయితే అది ఖచ్చితంగా పెట్రోల్ అయితే మాత్రం కలితీదే అవకాశం ఉంది ఎందుకంటే ఒక లీటర్ పెట్రోల్ వాళ్ళు బంకులో కొంటే వంద రూపాయలు ఉంటుంది అది విక్రయించితే వాళ్ళకి పది రూపాయలు ఇరవై రూపాయల లాభం వస్తుంది వీరినే వ్యాపారులు టార్గెట్ గా చేసుకున్నారు వారికి ఆశ చూపించి లీటర్ అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి విక్రయిస్తున్నారు ఒక లీటర్ అంతా సుమారు యాభై రూపాయల లాభం రావడంతో వ్యాపారులు కూడా ఈ రోడ్డు పక్కన చేసుకున్న చిన్న చిన్న వ్యాపారులు కూడా కలిసి వ్యాపారులు కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే నేషనల్ హైవే అంటే నిత్యం ఆ పోలీసులు గస్తీ ఉంటుంది కాకపోతే ఈ కత్తిపూడి హైవేలో మాత్రం వీళ్ళు ఎక్కడ కూడా కనిపించట్లేదని కూడా వాళ్ళపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి అయితే వీరందరూ కూడా ఇటు పోలీస్ శాఖకి అలాగే సంబంధ శాఖ అధికారులకు కూడా ప్రతి నెల కూడా ముడుపులు కూడా అందుతున్నాయి అందుకే వీళ్ళు అటువైపు కన్నీత కూడా చూడలేదని కూడా పలు విమర్శలు కూడా తల అయితే కత్తిపీడు ఇప్పుడు వైట్ కలర్ నేరస్తులకి అలాగే కంత్రికాలకి కూడా కేర్ అడ్రస్ గా మారింది అనేక 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 అక్రమ వ్యాపారాలు కూడా హైవే సాక్షిగా కూడా జరుగుతూ ఉన్నాయి ట్యాంకర్లు హైవేపై కానీ అందులో పెట్రోల్ మాయమవుతుంది డీజిల్ మాయమవుతుంది అలాగే తార్ ట్యాంకర్లలో తారు కూడా మాయమవుతుంది ఇందులో డ్రైవర్లు చాలా క్రియేషకంగా పాత్ర పోషిస్తారు మాత్రం అక్రమ వ్యాపారస్తులు వాళ్ళకి అండగా నిలుస్తున్నారు రూపాయి పెట్టుబడి లేకుండా కోట్ల ఐదు రూపాయలు కూడా అర్జిస్తూ ఉన్నారు అయితే ఈ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియాపై మాత్రం లొంగితే బొజ్గింపులు ఉంటున్నాయి లేదంటే బహిరంగ బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారు ఏదైతే ఈ ఆయిల్ మాఫియా మాట వింటే బొజ్జగింపులు లేదంటే బహిరంగ బెదిరింపులు అనే నాని కూడా ఉంది అయితే అన్నిటికీ కూడా తెగించిన ఆయిల్ మాఫీ మాత్రం కోట్లాది రూపాయలు అక్రమ సంపాదన జయంగా చూస్తున్నారు తప్ప ఇటు పోలీస్ శాఖకి కానీ ఎటువంటి సంబంధిత శాఖ కూడా వీళ్ళు భయపడలేదు అని కూడా భయపడపడం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గురి చేస్తుంది అయితే ఇది సంబంధ శాఖ అధికారులకి నెల నెల కూడా భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నాయి అందుకే అధికారులు ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి అయితే ట్రూత్ న్యూస్ ఛానల్ అత్యంత సాహసం చేసి ప్రాణాలకు తెగించి ఈ కీలక విజువల్స్ అలాగే స్టింగా ప్రెస్ భాగంగా కీలక ఆధారాలు స్వీకరించింది అవన్నీ కూడా ఒకసారి మీరు పక్కనే విజువల్స్లో కూడా చూడవచ్చు అయితే ఇప్పటికైనా అధికారులు చేరిన స్థాయిలో చర్యలు తీసుకొని ఇటువంటి అక్రమ వ్యాపార వ్యవస్థలపై ఆ ఉక్కుపాదం మోపాలనేది స్థానిక గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది